తైపల్లి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళకంటే ఘోరంగా వీళ్ళు తయారయ్యారు వైఎస్ఆర్సిపి నాయకులు అని వాళ్ళకు అప్పీల్ చేస్తున్నారు, వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళను ఏదో సెంటిమెంట్ ఒకటి తీసుకెళ్ళి దాన్ని ఆ ప్రభావం వాళ్ళ మీద కలిగించి వాళ్ళతో వద్దని చెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా జనం లేక వెళ్ళి కాదు, లేదా ఇంకో ప్రయత్నం కాదు, కేవలం ఒక వీడియో మెసేజ్ ద్వారానో దీని ద్వారానో ప్రయత్నం చేస్తున్నారు. గత వారం రోజులుగానో 10 రోజులుగానో 3వ తేదీ ఎప్పుడు మొదలుపెట్టినట్టున్నారంట, ఆయన పెట్టినప్పటి నుంచి మిగిలిన టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడిన వాటికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎక్కడికక్కడ జవాబిస్తున్నారు, నడుస్తుంది. కానీ ఈ ప్రాసెస్లో నిజాలను పక్కకు తోసేసి అబద్ధాలను చెప్తూ అసత్యాలను చెప్పడం దాటిపోయి ప్రజలను మభ్యపెట్టే స్థాయి దాటిపోయి రాష్ట్రం మొత్తానికి వికేంద్రీకరణ కూడా అర్థం ఏంటంటే అమరావతి అనేంత ఎక్స్ట్రీమ్ పరితేగించిన విపరీతార్థం తీసేదానికి కూడా ఆయన పోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ పక్క విశాఖ ప్రజలు మీరు వద్దని ఇప్పుడు ఆఖరి ఆయన కోరుకునేది అంటే కర్నూలు వాళ్ళు మాకు హైకోర్టు వద్దనాలా, విశాఖ వాళ్ళు మాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దనాలా, రాష్ట్రం 5 కోట్ల మంది అమరావతి ఉంటేనే మాకు వికేంద్రీకరణ జరుగుతుంది అనాలి. అది ఏ లాజిక్కు అర్థమవుతుందో, ఏ అసలు దాంట్లో ఆ వితండవాదాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనో బహుశా తెలుగుదేశం నాయకులు కూడా అర్థమవుతుంటుందని అయితే మేము భావించట్లేదు. ఎప్పుడూ ఒక సామెత వింటుంటాం, పిచ్చి కుదిరిందంటే అనుకుంటుంటే తలకు రోకలు చుట్టమన్నాడని, అది ఈయనకు సరిపోతుంది. ఈయనకు ఉందని కాదు, ఈయన పిచ్చి వలనో మతి చాంచల్యం వలనో మతి స్థిమితం లేఖనో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటే పొరపాటు. అలా నటిస్తున్నారు, ఆ నటించడంలో కూడా ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడుగా, విస్తృత రాజకీయ అనుభవం కలిగిన నాయకుడుగా ఆ ప్లేన్లో ఆ స్థాయిలో ఆయన వాదనలు వినిపించి కన్విన్స్ చేసి తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అవపోసన పట్టిన వ్యక్తిగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి బాగానే ఉంటుంది, ఎంతవరకైనా పోవచ్చు. దాన్ని పక్కకు వదిలి ఎందుకు ఇవ్వకూడదు, మీకు ఇచ్చేసి ఇవ్వచ్చు కదా, మేము అడుగుతున్నాం కాబట్టి ఇవ్వచ్చు కదా, లేదా విశాఖ ప్రజలు జాలితో ఇవ్వచ్చు కదా, లేదా అమరావతి వికేంద్రీకరణకు అమరావతి అయితేనే వికేంద్రీకరణ జరుగుతుందని ఇలాంటి అర్థాలు చేసి మాటలు మాట్లాడడం, ఇంకా అలాగే రాజీనామాలు చేసేయండి మళ్ళీ ఎన్నికలకు పోదాం అనడం, ఇవన్నీ చూస్తుంటే బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జిందగీ స్పెషల్ డ్రైవ్, స్టే విత్ అస్. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి, లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. అనంతపురంలో శాపంగా మారిన క్వారీ రెండూళ్ల ప్రజలకు ఉరి, భయపెడుతున్న క్వారీ పేలుళ్ళు, తాగేందుకు కరువైన నీళ్లు, అక్రమాలకు అధికారుల అండ, అధికార పార్టీ ఎమ్మెల్యేల దండ, కేవీఎన్ఆర్ ప్రెషర్ అక్రమాల బాగుతం. త్వరలో మిస్ డివిఆర్ న్యూస్ లో మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి, లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. వెల్కమ్ టు జిందగీ స్పెషల్ డ్రైవ్, నేను సుధా. ఇక కరోనా కేసులు రోజు రోజుకి ఏ విధంగా పెరిగిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇది అన్ని రంగాల మీద కూడా దాదాపుగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కరోనా ప్రభావంతో నానా
కులవృత్తులు కుదేలవుతున్నాయి. కులవృత్తిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి అయితే గందరగోళంగా మారింది. వాళ్ళ బతుకులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బుసలు కొడుతోంది. అయితే కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కూడా పడకేశాయి. ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవుల పరిస్థితి, చేతి వృత్తుల వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కులవృత్తి తప్ప ఇంకేం తెలియని వాళ్ళ తిప్పలైతే ఎంతగా ఉన్నాయో మనకి రోజు వస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలేల మగ్గం, ఇలా సంప్రదాయ పని వారి నుంచి తాపీ మేస్త్రి వరకు కూడా అందరూ పనుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రం గురించో కాదు, ఏ ఒక్క ఇంటి గురించో కాదు, ఏ ఒక్క పర్సన్ గురించో కాదు, దాదాపుగా ఇరు రాష్ట్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి. శ్రమని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఇదే అవుతుంది. అయితే ఉద్యోగాలు లేక ఒక పక్క, జీతాలు లేక ఇంకో పక్క, చేతి వృత్తుల వాళ్ళు మరో పక్క, మరి తాపీ మేస్త్రులు ఇంకో పక్క, దాదాపుగా అందరి సిచ్యువేషన్ కూడా చాలా టఫ్గానే ఉంది. ముఖ్యంగా ఈ టైంలో ఎవరు కూడా ఇళ్లల్లో ఉండలేక, బయటికి వెళ్ళలేక, పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ఏదో ఒక హెల్ప్ కావాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ ప్రభుత్వ పథకాలు వర్తించే వాళ్ళకు కూడా ఇంకా పథకాలు రాలేదని, రెండో విడతలో వస్తాయి, ఒకటో విడతలో వస్తాయని చెప్తున్నారండి, ఇంకా రాలేదండి అని కూడా చెప్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ లేట్ చేయకుండా వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని త్వరగా వాళ్ళ పథకాలు వాళ్ళకి అమలయ్యేలాగా చూడాలని కూడా సీవీఆర్ న్యూస్ నుంచి కోరుకుందాం. అదేవిధంగా అసలు ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇరు రాష్ట్రాల నుంచి కూడా చేతి వృత్తుల వాళ్ళు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కుల వృత్తులు నమ్ముకొని జీవించే వారైతే కోట్లలో ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు కరోనా వైరస్ లేకుండా, ఉపాధి లేకుండా మారారు. వారి ఇబ్బందుల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి సత్వరం చర్యలు తీసుకోవడానికి వీలుగానే సీవీఆర్ న్యూస్ సామాజిక బాధ్యతగా తీసుకుని ఈ వరుస కథనాలను కూడా ప్రసారం చేయడం జరుగుతోంది. గత 25 రోజుల నుంచి కూడా నాయి జిందగీ అనే శీర్షికతో క్షురకులు అలాగే ఇంకా ఇతర వృత్తుల వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది లైవ్ కాల్స్ ద్వారా మనకి కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. అయితే వారిని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది సీవీఆర్ న్యూస్. సీవీఆర్ న్యూస్ ప్రసారం చేస్తున్న నాయి జిందగీకి అన్ని వర్గాల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. దాని గురించి అందరికీ ధన్యవాదాలు. ఇక ఇతర చేతి వృత్తుల వాళ్ళు కూడా కరోనా వల్ల తాము ఉపాధి కోల్పోయామని తమ కష్టాల గురించి చెప్పాలంటూ కూడా సీవీఆర్ న్యూస్కి డైలీ కాల్స్ చేసి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇక నుంచి సీవీఆర్ న్యూస్లో ప్రతిరోజు కూడా ప్రసారమవుతున్న నాయి జిందగీ పేరు అందరి జిందగీకి అర్థం కావాలని సీవీఆర్ న్యూస్ కూడా భావించి నిర్ణయించింది. ఇక ఈ జిందగీ కార్యక్రమంలో అన్ని చేతి వృత్తుల వాళ్ళ ఇబ్బందులను ప్రసారం చేయాలని నిర్ణయించాం. హలో 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 నమస్తే అండి. ప్రకాష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కోడంగల్ నుండి మేడం. కోడంగల్ మాట్లాడారా జిల్లా? ఓకే చెప్పండి మేడం. మాది ఒక ల్యాండ్ ఇది బాగా సతాయించారు మేడం. ఇక్కడ ఎమ్మరో వాళ్ళు ఏమండి ల్యాండ్ గురించి మాట్లాడేది? ఈ డ్రైవ్ కాదండి, మార్నింగ్ టైంలో టెలికాస్ట్ అవుతుంది రెవెన్యూ శాఖలో రచ్చాని. సో ఆ డ్రైవ్ కాల్ చేయండి. ఈ డ్రైవ్ కాదండి, ఇది కుల వృత్తులు చేతి వృత్తులు వాళ్ళు ప్రజెంట్ శ్రమజీవులందరూ కూడా పనులు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కరోనా గురించి అనేది తెలియజేసుకోవడానికి ఈ డ్రైవ్. సారీ అండి. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రేక్షకులందరూ కూడా దయచేసి గమనించండి, ఎవరైతే ఈ లైవ్ ఫాలో అయ్యి ఈ డ్రైవ్ ఫాలో అయ్యి కాల్ చేస్తారో వాళ్ళందరూ కూడా దయచేసి టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకుని మాట్లాడండి. అదేవిధంగా మీ సమస్యని సూటిగా చెప్పేందుకు ప్రయత్నించండి. ఇంకా చాలామంది ఈ డ్రైవ్కి కాల్ చేస్తూ ఉంటారు, దయచేసి మిగతా వాళ్ళ టైము వేస్ట్ చేయొద్దు మీరు కన్ఫ్యూజ్ అయ్యి. సో టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడితే క్లారిటీగా వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అదేవిధంగా ఇది ఇతర చేతి వృత్తుల వాళ్ళు, శ్రమజీవులు, ఇప్పుడు పని లేకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళ
సమస్యలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలకి ప్రభుత్వం ద్వారా ఒక సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా ఈ డ్రైవ్ని నిర్వహించడం జరిగింది. సో ఈ డ్రైవ్కి ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా చేతి వృత్తులు వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు. దీనికి సంబంధించి సమస్యలు ఉంటే కరోనా టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి అలాంటి వాళ్ళు కాల్ చేయండి. రెవెన్యూకి సంబంధించి అలాంటి కాల్ చేసి టైం వేస్ట్ చేయొద్దండి. దయచేసి ఏ డ్రైవ్ కొనసాగిస్తే ఏ సమస్యను తీసుకుంటే దానికే ఫోన్ చేసుకోవటం మాట్లాడుకోవటం బెటర్ కదా, దృష్టిలో ఉంచుకొని కాల్ చేస్తారని కోరుకుంటున్నాము. నెక్స్ట్ కాల్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు బాలరాజ్ మేడం, నార్కల్కెళ్ళి మాట్లాడుతున్నాను. ఏం పేరండి? బాలరాజ్ మేడం. బాలరాజ్ గారు మాట్లాడండి. మేడం మేము చాకలి వాళ్ళ మేడం. ఓకే. మా పరిస్థితి ఏం బాగలేదు మేడం, బట్టలు రావట్లేదు, ఈ కరోనా ఉన్నందుకు అంత ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఏం స్పందించట్లేదు, మాకేమి ఇవ్వట్లేదు, మాకు బ్రతకడానికి కూడా చాలా కష్టం ఉంది మేడం. పిల్లల చదువులు కూడా ఈ కరోనా వల్ల అంటే ఇంకా అయిపోయింది అనుకోండి. గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుతారు, మళ్ళా స్కూల్ ఓపెన్ అయినప్పుడు అయితే పంపిస్తాం అది ఓకే, కానీ ఇప్పుడు తినడానికి ఇబ్బంది అవుతుంది మేడం. గవర్నమెంట్ దృష్టికి మీరు సీబీఆర్కి వెళ్ళి తీసుకెళ్తారని మనం చేస్తున్నాం మేడం. రేషన్ అయితే అందుతుంది కదండి, రేషన్ కార్డ్ అయితే ఉంది కదా మీకు? వైట్ రేషన్ కార్డు ఉంది మేడం, రేషన్ కార్డు ఉంది కానీ ఒక రైస్ ఓన్లీ రైస్ వస్తున్నాయి కానీ. అవును, రేషన్ కార్డ్ నుంచి అయితే అందుతున్నాయా అని అడుగుతున్నాను లేండి. వస్తున్నాయి, రైస్ వస్తున్నాయి కాదంటలేను కానీ. ఓకే. దాంట్లో కూర ఏం కూరలు వేసుకోవాలి, నూనె అన్నీ ఉంటాయి కదా మేడం. అవును. అలాంటి దానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక నెల నెలలు అప్పుడు వేసిండే 1500 కూరలు కానీ గవర్నమెంట్ సాయం చేసిండే, అలాంటిది మళ్ళీ కిమ్ వేస్తే బాగానే ఉంటుండే. మాకు అలా చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం. ఓకే. ఈ టైంలో పనికి వెళ్ళడానికి లేదు, కులవృత్తి చేయడానికి లేదు. సో ఈ టైంలో ఎవరు ధైర్యం చేయరు పెట్టుకోవడానికి కూడా. సో అందుకని మీకు గడవడం కష్టంగా ఉంది. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే మీలాంటి ఆఫీసర్ల దగ్గర గానీ ఎవరు రానియట్లేదు. ఇంకొకటి ఐరన్ బట్టలు ఇవ్వాలంటే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. అవును. మేము ఎట్లా బ్రతకాలో అర్థం కావట్లేదు మాకు. గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఎంతో కొంత సాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? తప్పకుండా అండి. మీలాంటి వాళ్ళు అందరి సమస్యలను కూడా మేము తెర మీదకి తీసుకొస్తుంది, ఒక సొల్యూషన్ దొరకాలనే ఉద్దేశంతో అండి. తప్పకుండా ఇలాంటి వాళ్ళందరికి కూడా గవర్నమెంట్ ఏదో ఒక సాయం చేయాలని సిబిఆర్ న్యూస్ తరఫున కోరుకుంటున్నామండి. మీ ఆవేదన మాకు అర్థమైంది, ధన్యవాదాలు అండి. చెప్పండి. దృష్టికి తీసుకెళ్ళండి, మా ఎమ్మెల్యే దృష్టికి మరి జనార్దన్ రెడ్డి గారు కొద్దిగా ఇట్లా చేస్తే ఏదన్నా సాయం చేస్తారేమో. పోనీ మీ కులవృత్తి వాళ్ళు అందరు కలిసి కాగితం రాసి సార్ని కలవచ్చు కదండి మీరే. ఇక సారు మాకు ఇప్పుడు ఈ కరోనా టైంలో చూస్తారా మేడం, ఇక అక్కడ రానియర్ గుడిక ఎక్కడ ఉంటాడో సార్ ఎక్కడ ఉంటాడో ఏం కథనో తెలియదు. మీరే సివిఆర్ ద్వారా మీరే చూడాలి మేడం. రైట్ అండి. ఓకే, ధన్యవాదాలండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మేడం ఎస్ఎం భాష మేడం, గుంటకల్ మేడం. ఓకే, భాష గారు మాట్లాడండి. మేడం ఇది మేము లాక్డౌన్ పడినప్పటి నుంచి మాకు తలకాయ మేడం, చాలా తలకాయ నొప్పి అయిపోయింది మేడం. ఏం చేసుకుందాం ఏం అర్థం కావడం లేదు మేడం మాకు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు భాష గారు? మేము రైల్వే క్యాంటీన్ లో పనిచేస్తాం మేడం. రైల్వే క్యాంటీన్ లో పనిచేస్తున్నారు. ఓకే. అదే మేడం, లాక్డౌన్ పడినప్పటి నుంచి చాలా ప్రాబ్లం అయిపోయింది మేడం మాకు. ఏమైనా చేయండి మేడం కొంచెం మాకు. మేడం సన్న పాప ఉంది మేడం మాకు. ఓకే. అదే మేడం, మీరు ట్రైన్లు బంద్ అయిపోయినాయి కదా మేడం మాకు.
ప్రెసెంట్ కరోనా టైంలో అందరి పని అట్లాగే ఉందండి భాష గారు, మీరే కాదు మీ డ్రై ఫాలో అవుతున్నారులే చాలా మంది ఇలాగే కాల్ చేసి చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ తరఫు నుంచి ఎంతో కొంత సాయం కావాలి ఎంతో కొంత సాయం కావాలని. చూద్దామండి తప్పకుండా మీ అందరికీ కూడా, మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తప్పకుండా సహాయం చేయాలని మేము ఆ ఉద్దేశంతో మీ సమస్యలన్నీ తెర మీదకి తీసుకొచ్చి తెలియచేసే దిశగానే ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. తప్పకుండా గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఎంతో కొంత సాయం చేయాలని సివిఆర్ న్యూస్ తరఫు నుంచి ఎందుకు వచ్చిందండి 1000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వచ్చింది మేడం మాకు ఎప్పుడు స్టార్టింగ్ లోనే వచ్చిన అప్పటి నుంచి 1 రూపాయి లేదు మేడం. చేసుకొని తినాలంటే కూడా చాలా ఇబ్బంది అయింది మేడం దానికి మేడం. అంటే మీకు టైం ఇచ్చారండి మళ్ళీ క్యాంటీన్ పెట్టుకోవడానికి ఇంత టైం అని ఏమైనా ఇచ్చారా? లేదు మేడం, దాంతో వర్క్ చేస్తాం మేడం, క్యాంటీన్ లో వర్క్ చేస్తాం మేడం. వర్క్ చేస్తారు? అవును మేడం. ఇప్పుడు ఓపెన్ లేదు క్యాంటీన్? లేదు మేడం. ఇతరత్ర పనులు పెళ్ళాలన్నా ఇప్పుడు పనులు దొరకట్లేదు మేడం, యా పనులు దొరకడం లేదు మేడం. ఓకే భాష గారు, మీ ఆవేదన మాకు అర్థమైంది. తప్పకుండా గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత మీలాంటి వాళ్ళకి సహాయం అందాలని సివిఆర్ న్యూస్ నుంచి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి భాష గారు. హలో, నమస్తే మేడం. శ్రీనివాస్ అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఈ కరోనా కష్టకాలం మేడం, పనులు దొరికితే బాగానే ఉండేది. అసలు ఈ ప్రభుత్వాల కోసం ఎదురు చూడలేదు ఎప్పుడు కూడా. గత 10-25 సంవత్సరాల నుంచి కూడా మానవ వచ్చినప్పటి నుంచి కూడా ఈ కరోనా కష్టకాలంలో ఏదైనా పని చేద్దామని వెళ్దాం అనుకుంటే మేడం ఎవరికాడ కరోనా ఉంటుందో తెలియట్లేదు, ఎవరికి ఎక్కడ కరోనా ఉంటుందో తెలియట్లేదు. అందువల్ల ఏదైనా పనులకు వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వాలే ఆలోచించి సరే వారు ఇచ్చే ఫలాలు కొంచెం పేదవారికి మద్దతు కుటుంబాలు దీవస్థాయి వాళ్ళు కూడా అందేటట్టేమో ప్రభుత్వాలు చూడట్లేదు మేడం. ఈ కొందరు అధికారులు అవకాశం ఉండించుకోవట్లేదు మేడం. వాళ్ళు కనీసం గవర్నమెంట్ ఇచ్చే అరకొర సాయం అయినా కానీ కింది స్థాయి పేదలకు అందేటట్టు చేస్తే బాగుండేదని మా అభిప్రాయం మేడం. ఇంకా ఈ కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేటట్లేదు, ఏమైనా పని దొరుకుద్దా, ఇంకేమైనా చక్కబడతాయి అంటే. ఈ రోజు కూడా మా ఇంటి ముందు ఒక కేసు ఖమ్మం నుంచి వచ్చారు, భద్రతి కొత్తగూడెం మండలం. మాది భార్య భర్త ఇద్దరి కరోనా వచ్చింది, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటట్లేదు, ఊరంతా లాక్డౌన్ లాగా ప్రకటించి ఎవరికి వాళ్ళు వచ్చేదాకా తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలో పైకి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎంఆర్ఓ గారు పోలీసులు వచ్చారు, వాళ్ళని తీసుకెళ్ళి సరే క్వారంటైన్ లో ఉంచారులే కానీ చిన్నపిల్లలు ఉన్నారు. కనుక ప్రభుత్వాలు ఇప్పుడు ఉచిత బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మేడం. ఒక్క బియ్యం ఇయ్యగానే సరిపోదు కదా మేడం, ఎందుకంటే ఆ బియ్యం తీసుకున్నా కానీ ఆ కొట్టు కడిగి పోతే 100-200 లేదేమో అయ్యేటట్లేదు, సరుకులు రావట్లేదు. కనుక ప్రభుత్వాలు దాంతో పాటుగా ఉప్పు పప్పు నూనె ఏదన్నా కొంచెం అంది ఇచ్చేయడం, లేకపోతే ఒక 5,000-10,000 నెలకు ఒక 5,000 అన్నా ఇచ్చి ఉంటే ఈ 4 నెలలు ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకన్నా నిజంగా అవసరమైన వాళ్ళకి, మరీ లేని వాళ్ళకి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి మీరన్నట్టు తప్పకుండా ప్రభుత్వాలు ఏదో ఒక అయితే సొల్యూషన్ అయితే చూపించాలండి. మీరన్నట్టు అసలు నిజంగా ఆ పథకం ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళ వరకు వెళ్ళాలండి. నిన్న ఒక కాలర్ మీరు చెప్పిన మాట గుర్తొచ్చిందండి శ్రీనివాస్ గారు, నిన్న ఒక కాలర్ కాల్ చేశారు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్ లో ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ ఎంప్లాయ్ అంట, పెన్షన్ వచ్చిందంట, పిల్లలకు పెళ్లిళ్ళు చేశారంట, ప్రజెంట్ అయితే ఇప్పుడు 3,000 పెన్షన్ వస్తుందంట, అది సరిపోవట్లేదట, ఇంకా ఎంతో కొంత వేస్తే బాగుండు అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకేం మాట్లాడతామండి వీళ్ళతో పోల్చుకుంటా, తృప్తి అనేది కూడా జనంకి లే. ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్ని, అంటే ఇప్పుడు ఆయన సమస్యను మనం ఎలా తీసుకోవాలి అసలు, అది ఒక సమస్య అంటారా? పిల్లలకి బాధ్యతగా చూసినప్పుడు ఆయన ఎంతో కొంత ఉంచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి పెన్షన్ వస్తుంది, అది సరిపోవట్లేదండి, నాకు ఇంకా ఎంతో కొంత సహాయం చేయాలి ప్రభుత్వం అని ఆయన అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదండి నిజంగా. తింటానికి పూట కూడా, ఒక పూట కూడా లేకుండా కాల్ చేసే వాళ్ళు ఎంత మంది, వాళ్ళ ఆవేదన చాలా మంది ఉన్నారు మేడం. వాళ్ళని గమనించాలంటే ప్రభుత్వాలు చెప్పే సర్పంచ్ ప్రభుత్వాలు కోరుకునేది కూడా అదే మేడం. అవును, నేను మొదటి నుంచి కూడా ఈ స్పెషల్ డ్రైవ్ జిందగీ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అట్టడుగు స్థాయి వారికి, ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో 1,500-1,700 ఓట్లే ఉంటాయి మేడం. 12 మంది వార్డు మెంబర్స్ ఉంటారు, ఒక సర్పంచ్ ఉంటారు, ఒక కార్యదర్శి ఉంటారు, వీళ్ళందరూ గమనిస్తే అసలు ప్రతి ఒక్క ఇల్లు కూడా వాళ్ళు వడపోయేస్తూ ఒక 1 వారం రోజులు అసలు పేదవాడు ఎవరు ఈ గ్రామంలో అనేది కూడా వాళ్ళకి తెలిసిపోయింది మేడం. రెక్కల మీద బతుకు ఒక్క కుటుంబంలో మేడం, ఒక్క గది, ఆ గదిలో 6 బతుకుతున్నారు మేడం. అట్లాంటివన్నీ వాళ్ళకి ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, వాస్తవం వాళ్ళకి 10 కిలో బియ్యం వస్తున్నాయి, ఫ్రీ బియ్యం ఇవ్వాలి కూడా ఇచ్చారు.
కానీ ఒక బియ్యంతో ఆరుగురు బట్టలు వేరే మేడం బయటకు వెళ్ళాలంటేనేమో ఎవరు ఏ పని చూపించే పరిస్థితి లేదు. అలాంటి కుటుంబాలైనా ఎతికి ఇస్తే మేడం మా బాధ ఏంటంటే ఇది లేక ఏది కుకింగ్ లేవు పెళ్లిలు లేవు నేను వంట మాస్టర్ ఇది లేక రేషన్ కార్డు ఇప్పిస్తే కనీసం ఆ వచ్చే పది కేలు బియ్యం లేకపోతే ఇంకేదైనా లోన్ ఏమైనా ఇస్తే ఏదన్నా ఈ నాలుగు నెలలు గడుపుకున్నామని రూమ్ రెంట్ కట్టాలి మేడం అవన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవటం అంటే మాట్లాడటం కాకపోయినా అట్టడుగు స్థాయిలకు మాత్రం ఒక 100 మంది మా గ్రామంలో ఉన్నారు మేడం మా గ్రామ పంచాయతీ పరిధిలో అలాంటి వాళ్ళని గుర్తించేనా గ్రామ కార్యదర్శి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళకి చేయితీరు ఇచ్చినా గానీ కాస్త చూసి సంతోషం వేయడం బతకగలుగుతాం మేడం. అది అందుకే సీవీఆర్ నుంచి ఒకటి పేదల కోసం పెట్టింది మేడం. చాలా పుణ్యకార్యం శుభకార్యం అసలు పుణ్యకార్యం అసలు పుణ్యం అంటే దాన ధర్మాలు చేయక్కర్లేదు దారి చూపించినా చాలు మేడం. ప్రభుత్వాలు కనువిప్పు చేస్తున్నారు కనుక ప్రభుత్వాలు వీళ్ళు చెప్పేది వాస్తవమా కాదా అనేది వాళ్ళు ఒక్కసారి గ్రామ పరిశీలనకి వెళ్తే తెలుస్తుంది మేడం గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటో. ఇండ్లు లేక అసలు దోమలు ఇప్పుడు దోమలు విపరీతంగా పెరిగినాయి మేడం జ్వరాలు మళ్ళీ కొత్తగా అసలు ఎంత ఇబ్బందులు అంటే అంత ఇబ్బందులు ఉండేవే కదా సార్ ఎప్పుడున్నా ఇబ్బందులే కానీ ఆర్థిక సంక్షోభం ఏంటంటే పనులు లేక చేతి నిండా డబ్బు రాక ఇది ఇది ఈ మధ్య తరహా కుటుంబాలు కూలినాలు చేసుకునే వాళ్ళు ఈ మద్యం విపరీతమైన రేట్లు పెంచేసి అటు కొంత ఆగం చేసుకుంటున్నారు దాన్ని కూడా కొంచెం చూసి ప్రభుత్వాలు ఏదో పేదల వరకు తగ్గించేసి సరే ఉన్న వాళ్ళు ఎలాగో కొనుక్కొని తింటారు తాగుతారు వాళ్ళది లేదు అట్టారు దాని మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టి బియ్యంతో పాటుగా ఇంకా కొన్ని ఏమైనా ఇస్తే బాగుంటుంది పప్పులు నూనెలు ఏమన్నా ఇంకా లేదంటే ఎంతో కొంత అరకొరగా వాళ్ళకి సాయం చేస్తే మీరు ఏదో లోన్ల రూపంలో పనులు వస్తే మాత్రం ఎవరు రుణాలు ఆపుకో మేడం ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళు సరే వడ్డీ బాధ్యత చేసినా ఒక వడ్డీ రూపాయి వడ్డీ వేసుకున్నా కానీ ఖచ్చితంగా కట్టి తీరుతాము. ప్రభుత్వాలు ఖచ్చితంగా అర్హులా కాదా అని వాళ్ళతో తేల్చుకుని పథకం అవసరమైన వాళ్ళకి ఇస్తే గనక ఇలాంటి సమస్యలు చాలా వరకు ఒక్కొలికి వచ్చినట్టేనండి. వస్తే మేడం ప్రభుత్వాలు ఆడుకున్నట్టు ఉంటది. చాలా ధన్యవాదాలు మేడం. చాలా పేదలకు అయితే హెల్ప్ చేస్తారు. ఓకే అండి శ్రీనివాస్ గారు మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు. రైట్ అండి చక్కటి అభిప్రాయాన్ని తెలియజేశారు చక్కటి సలహాను కూడా ఇచ్చారు ధన్యవాదాలు అండి శ్రీనివాస్ గారు. హలో 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 ఎక్కడి నుంచి అండి? విశాఖపట్నం. పేరండి? రవి అండి. రవి గారు మాట్లాడండి. మేడం చెప్పండి. బీసీ కార్పొరేషన్ లోన్ కి లాస్ట్ టైం అప్లై చేశాం మేడం మేము. ఏంటండి? బీసీ కార్పొరేషన్ లోన్. బీసీ ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది. దేనికి అప్లై చేశారు? బీసీ కార్పొరేషన్ లోన్ మేడం. బీసీకి. ఓకే. ఇది దానికి సంబంధించిన డ్రైవ్ కాదండి. అర్థమవుతుందా? మార్నింగ్ టైం రెవెన్యూ శాఖలో రచ్చ వస్తుంది దానికి కాల్ చేసి చెప్పండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోండి. ఇది చేతి వృత్తులదారులు శ్రామికులు శ్రమజీవులు ఈ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి జిందగీ డ్రైవ్ అండి ఇది. సారీ అండి. ధన్యవాదాలు. సో ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా కరోనాకి సంబంధించి పాజిటివ్గా ఉండండి. ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి పనులు లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు నిజమైన పేదవాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంక్వైరీ చేసి వాళ్ళకి అందిస్తే చాలా వరకు వీళ్ళ సమస్యలు సొల్యూషన్ ఈ టైంలో గవర్నమెంట్ పెద్ద సహాయం చేసింది అవుతుందండి అన్నారు ఆయన. ఆ మాట నిజమే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరోనా వస్తే మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండాల్సిన టైం అదొకటి గుర్తుంచుకోండి. కరోనా వచ్చింది నాకేదో అయిపోయింది నాకు ఇంక వేస్ట్ అని మాత్రం దయచేసి అనుకోవద్దు. కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. డాక్టర్స్ సూచించిన ప్రికాషన్స్ తోటి హోమ్ క్వారంటైన్లో ఉంటూ వెంటనే తగ్గించుకోవచ్చండి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ యూజ్ చేస్తూ ధైర్యంగా మానసికంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అండి ఇది. అందరూ కూడా దయచేసి ఆ దిశగా ఉండండి పాజిటివ్గా ఉండండి బీ పాజిటివ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. బాగున్నారు మేడం. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసుడు మేడం.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడండి? ఇప్పుడు ఇవన్నీ చెప్తారు కానీ ఏ ప్రభుత్వం చెప్తుంది కానీ ఈ ప్రభుత్వం దగ్గర దగ్గర ఇప్పుడు పల్లెటూరు ఉన్నాయి, సిటీలో కట్టలేదు కానీ పల్లెటూరులో ఇప్పుడు ఉపాధి ఉంది కదా మేడం, పల్లెటూరులో ఉపాధి ఉంది కదా మేడం. అవును, ఉపాధి హామీని రైతులకు అనుసంధానం చేస్తే ఇప్పుడు బయటలో పోదామంటే కూలికి వేరే కాడ పోదామంటే ఎవరికి ఏముందో ఏదో తెలుస్తలేదు. ఉన్నూరులోనే చేసుకుంటారు కదా మేడం ఉపాధి రైతులకు అనుసంధానం చేస్తే, ఉపాధి రైతులకు అనుసంధానం చేస్తే రైతు పొలాలనే చూసుకోవచ్చు, ఇక్కడ పనులు చేసుకోవచ్చు. ఇంకోటి 100 రోజులే ఒక మంచి ఇంట్లో కుటుంబాలకు 100 రోజులే ఇస్తారు, 100 కాకుండా 200, 250 రోజులు పెంచాలి మేడం. అవి పెంచితే ఇక్కడ ఊర్లలోనే చేసుకోవచ్చు, వేరే ఊరికి పోకుండా ఆ రైతుల దాంట్లో చేసుకోవచ్చు, రైతుల పొలాలనే రైతుల దాంట్లో చేసుకుంటే బాగుంటుంది మేడం. ఇది కూడా పేదలకు ఎవరిందో చూసి, పేదలకు గవర్నమెంట్ ఈ పేదలు ఎవరుందో చూసి వాళ్ళకు నిత్యావసర సరుకులు అయ్యో అందిస్తే బాగుంటుందనే ఆలోచన మేడం. అంటే ఉన్నోళ్ళలోనే పనులు ఉంటే బాగుంటుంది ఉపాధి హామీ పథకం. ఈ టైంలో ఇతర ఊళ్ళకి వెళ్ళాలంటే ఎవరి దగ్గర ఏముంటుందో తెలియట్లేదు అని. అంటే ఇప్పటికైతే ఇంటికి లిమిటెడ్ గా 100 మందికి మాత్రమే ఇప్పుడు 200 మెంబర్స్ చేర్చొచ్చు కదా అని మీరు అంటారు. రైట్, బాగుంది మీ సలహా. కుటుంబానికి 100 రోజులు వస్తుంది, 100 రోజులు కాకుండా 200, 250 రోజులు పెంచాలి మేడం. ఇప్పుడు 4 ఉన్నా 5 ఉన్నా ఆ కుటుంబానికి ఒక బుక్ కు 100 రోజులు వస్తుంది మేడం. మరిజికి 100 రోజులు వస్తే బాగుంటది, ఒక మనిషికి కాదు ఇంకా కుటుంబానికి 100 రోజులే పని వచ్చింది మేడం. పని కాకుండా 200 రోజులు 250 రోజులు అట్లా పెంచాలి మేడం. కుటుంబానికి 250 రోజులు పెంచి ఆ ఊళ్ళనే రైతులు కుటుంబానికి అనుసంధానం చేయలేదు మేడం. ఈ 100 రోజుల పని రైతుకు అనుసంధానం చేస్తే రైతు దాంట్లో పని చేస్తే కొంత రైతు ఇస్తాడు, కొంత ప్రభుత్వం ఇస్తుంది మేడం. ఇప్పుడు ఉన్న టైంలో రైతులకు కూడా ఇబ్బందికరమే కదండి, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు అన్నది కరెక్టే, 100 రోజులకి గవర్నమెంటే 100 రోజులు చెప్పింది ఒక కుటుంబానికి. ఇప్పుడు 200 మెంబర్స్ మళ్ళీ రైతులను యాడ్ చేయడం అంటే వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా. రైతుల దగ్గర కూడా ఇప్పుడు ఏముంది? మీరు నేను ఒక్కళ్ళమే కాదండి, రైతులు అందరు కూడా ఇప్పుడు కొంత నష్టానికి గురవుతున్నారు. గవర్నమెంట్ ఇస్తుంది, కొంతేమో రైతు ఇస్తారు మేడం. అట్లయితే మంచిగా ఉంటది మేడం, ఎక్కడ ఊరు అక్కడ చేసుకుంటారు, వేరే ఊరికి పని వస్తుంది మేడం. అట్లా అందుకనే ప్రభుత్వాలు గమనించి ఇప్పుడు మీ ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నాం. ఈ రోజులు పెంచాలి, రైతుకు అనుసంధానం చేస్తే రైతు ఇప్పుడు పొలంలో పోతారు, ఇప్పుడు పోయి పత్యాలకు పోతారు మేడం. పత్యాలకు పని పోతే ఆ పని ఈ ఉపాధి నుంచి పోతే జనాలు రైతు ఏవో సగమిస్తాడు, గవర్నమెంట్ సగమిస్తుంది. ఇప్పుడు ఇలా కూలికి ఇస్తుంది, ఆ రైతుకు పని అవుతుంది మేడం. అట్లా ఆ లెక్క నేను చెప్పింది. రైట్, బాగుంది. అందుకనే ప్రభుత్వం గమనించి దీన్ని పెట్టాలి. ఈ 250 రోజులు చేయాలి మేడం. 100 రోజులు ఉంటే ఇప్పుడు 4 నెలలు ఉంటే రోజు మంచి రోజు పోతే 4 వారాలే వస్తుంది మేడం. ఇంకా మళ్ళీ మిగతా ఇంటికి పోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా పెంచాలి రోజులు పెంచి ఈ రైతు అనుసంధానం చేయాలి మేడం. ఓకే అండి, రైట్. శ్రీనివాస్ ఎవరికి ఆవులనే చెప్తుంది. ఓకే అండి, మీ ద్వారా మేము సిబిఆర్ న్యూస్కి సిబిఆర్ న్యూస్ ద్వారా మీ మాటని తెలియజేస్తున్నాం గవర్నమెంట్కి. ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి రోజులు పెంచమని కోరుకుంటున్నారు. అలాగే రైతులతో అనుసంధానం చేస్తే సగం గవర్నమెంట్ సగం రైతులు ఇద్దరు కూడా భరించవచ్చు, అప్పుడు పని ఎక్కువగా దొరుకుతుంది మాకు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు. రైట్, ఇక దీని నుంచి స్పందన వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం గవర్నమెంట్ నుంచి. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం బాగుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మా కర్నూలు జిల్లా కిస్టింగ్ పేట నుంచి మాట్లాడండి. మేడం నమస్తే. మేడం మాట్లాడండి. నమస్తే. మేము రైతులం మేడం. మాకు 1 ఎకరా 70 సెంట్లు పొలం ఉంది మేడం. మాకు కొద్దిగా చెప్పండి. నాకు ఆధార్ కార్డు 60 వేలు పుట్టాం మేడం. 70 పడింది, అది ఎక్కడ పోయినా మారట్లే. నాకు ఆత్మ కొద్దిగా ఉంది, దాని గురించి ఎక్కడ పోయినా డబ్బులు అడుగుతున్నారు మార్చడానికి. ఈ పింఛన్ రావట్లే, ఈ కలుపు దీనికి పోతేమో వయసు పెరిగింది, కరోనా వస్తుందని రానియట్లేదు మేడం. ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఆధార్ కార్డు రావట్లేదని సమస్య ఏంటి? సమస్య మీకు నాకు 60 సంవత్సరాలు 60 పుడితే 70 పడింది మేడం, అది ఎక్కడ పోయినా మారట్లే. కొద్దిగా
ఇది ఈ డ్రైవ్ కాదండి, మీరు మార్నింగ్ టైం 9 to 10 లో ప్రసారం అవుతుంది, ఆ డ్రైవ్ కి కాల్ చేసి చెప్పండి మీ సమస్య సొల్యూషన్ దొరకవచ్చు. మీ అధికారి నంబర్ దగ్గర పెట్టుకుని కాల్ చేయండి అండి, మార్నింగ్ టైం 9 to 10 ప్రసారం అవుతుంది, ఆ డ్రైవ్ కి కాల్ చేయండి, సొల్యూషన్ దొరుకుతుంది. ఈ డ్రైవ్ కాదండి అది, ఇది జిందగీ డ్రైవ్. నమస్తే అండి, సారీ. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. మాట్లాడండి. ఇది మా కొంచెం పని ఏమైంది, మాగా కొంచెం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఈస్ట్ గోదావరి నుంచి అండి. ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. మీ పేరేంటి? రమేష్ అండి. మాట్లాడండి మేడం గారు. కొంచెం మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బాగా నిరుపేదలు అండి. ఏం చేస్తుంటారండి? హలో, హలో, మీరు ఏం చేస్తూ ఉంటారండి? ఏం సహాయం కావాలి? ఏంటి మాట్లాడండి, డీటెయిల్ చెప్పండి. మాకంటే లేదు మేడం గారు, కొంచెం మొత్తం అందరికీ డబ్బులు వేస్తున్నారు కదా. ఏంటండి? రైతులు కానీ అటల్ కానీ అందరికీ వేస్తున్నారు కదండి మేడం గారు. హలో చెప్పండి. రైతులు కానీ మామూలుగా టైల్స్ కానీ మామూలుగా ఇంకొన్న వాళ్ళకి అన్ని వాళ్ళకి వేస్తున్నారు కదా మేడం గారు. కొంచెం మాకు కూడా మామూలుగా ఉన్న వాళ్ళకంటే కొంచెం ఇచ్చి మామూలుగా నిరుపేదలు అన్నది లేని వాళ్ళు కొంచెం కష్టపడే వాళ్ళు కొంచెం గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సహకారం వస్తుంది. రైట్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. హలో, హలో మేడం, నమస్తే. పేరండి? పేరు రామసుబ్బనాచారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ కర్నూలు జిల్లా ఆత్మకూరు మేడం. మాట్లాడండి. కర్నూలు జిల్లా ఆత్మ. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. చెప్పండి. హలో చెప్పండి. హలో మేడం, మేము కార్పెంటర్ పని చేస్తాం మేడం. ఓకే. ఇది గృహ నిర్మాణం కింద 10,000 డబ్బులు ఇస్తాన్నారు ప్రభుత్వము. నా దాదాపు 2 నెలలే అప్లై చేసి ఇవ్వలేదు మేడం, అందుకని మాట్లాడదాం. ఎన్ని రోజులు అవుతుందండి అప్లై చేసి? అప్లై చేసి 2 నెలలు మేడం. మరి ఇప్పుడు గృహ నిర్మాణం పనులు వీటికి అప్లై డబ్బులు రావాలంటే ఇప్పుడు కాస్త టైం పట్టవచ్చు అండి, నాకు తెలిసి. ఇప్పుడు కరోనా టైం కదా, ఇప్పుడు అందరూ కూడా ఈ కేంద్ర ఈ ప్రభుత్వం ఈ కులం వజ్రంగి ఆచారాలు కులమే పట్టించుకోవడం లేదు. మంగళూరు సాకులలో అనుకుంటే డబ్బులు పంచుకుంటూ పోతున్నారు. ఈ కులము ఫస్ట్ నుంచి ఉన్నది కులం మేడం, ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టెక్నాలజీ అయిన కులం మేడం ఇది. ఇప్పుడు కులాల గురించి ఎందుకులే కానండి, అందరికి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరన్నట్టు వాళ్ళకి వీళ్ళకి చేశారంటే వాళ్ళకి ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు, ఈ టైంలో అమలు చేస్తున్నారు, అది వాళ్ళకి ప్లస్ అయింది. అంటే నాట్ ఓన్లీ యూ, అంటే అందరికి ఇప్పుడు సమస్య ఎక్కువగానే ఉంది. సో ఇప్పుడు కులాల గురించి మనం ఏం మాట్లాడుకోవద్దులే, కానీ మీకు ఆ ఇంటికి సంబంధించి లోన్ అయితే ఇప్పుడు టైం పట్టవచ్చు అండి, కరోనా టైం కదా. ఇప్పుడు ఎవరు కూడా ఎంప్లాయీస్ కూడా అటెండ్ అవ్వట్లేదు, సగం మంది ఎంప్లాయీసే వెళ్తున్నారు. సో అలాంటి జాప్యం కూడా జరగవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఫండ్స్ ఓపెన్ అవ్వకపోవచ్చు. సో కాస్త టైం పట్టవచ్చు అండి, దాంట్లో మీరు వెయిట్ చేయాలి. ఆ సమస్య అయితే మీకు సొల్యూషన్ రావడానికి అయితే ఆఫ్టర్ కరోనానే అని నాకు తెలిసి. రైట్, ధన్యవాదాలండి. సో ఇక కరోనాకు ముందు అంతా కూడా చేతి విరుతిదారులకు చేతి నిండా పని కాకుండా అంతో ఇంతో పని దొరికేది. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి ఎంటర్ అయిన తర్వాత చేతి పనిని నమ్ముకున్న వాళ్ళు అటు కార్పెంటర్స్, ఇంకా కమ్మర్లు, కుమ్మర్లు, ఇంకా పోల్చుకుంటే జీవితం అసలు కల్లోలంగా మారిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని పేదలపైన అయితే మరీ తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది ఈ మహమ్మారి. మార్చి నెల 22 నుంచి జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని లాక్డౌన్ ఈ వృత్తిదారుల బతుకులను అస్తవ్యస్తంగా మార్చేసింది, బతుకు భారంగా మార్చేసిందని చెప్పవచ్చు. మనం రోజు చూస్తున్నాం కాలర్స్ పరిపరి విధాలుగా కాల్ చేస్తున్నారు, రకరకాల సమస్యలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పడే ఆవేదనని మనకు వ్యక్తం చేస్తున్నారు. సో బయటికి వెళ్ళలేకపోతున్నామండి, అలానే ఇంట్లో ఉండలేకపోతున్నాము, పనులు దొరకట్లేదు. రేషన్ కార్డు ఉన్నప్పటికీ రేషన్ బియ్యం ఒక్కటే సరిపోవట్లేదండి, ఇతర చిల్లర సరుకులు కావాలి కదా, దాని గురించి ఇబ్బంది పడుతున్నాం, ఎంతో కొంత సహాయం కావాలి అని చెప్పి వేడుకుంటూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు చేతి వృత్తి వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ వాళ్ల పరిస్థితి అయితే ఘోరంగా కనిపిస్తుంది. ఉపాధి లేక అన్నమో రామచంద్ర అంటూ అలమటించే పరిస్థితి నెలకొంది. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో మేడం. హలో, నమస్కారం మేడం.
చెప్పండి మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, డోర్నకల్ నుంచి మాట్లాడుతున్నారు. మాట్లాడండి, వాయిస్ కొంత లోలో ఉందండి, సిగ్నల్స్ వచ్చే వారి దగ్గరకు వచ్చి మాట్లాడండి. మాట్లాడండి చెప్పండి. నమస్కారం మేడం, మేము ముగ్గురు ఆడపిల్లలు మేడం నాకు. నేను స్కూల్లో వంట చేస్తాను మేడం, స్కూల్ బంద్ ఉంది మేడం, ఏం చేయాలో తెలియట్లేదు మేడం. మేము భార్య భర్తలు ఇంట్లోనే ఉంటున్నాం మేడం. అప్లై అయిపోయినా మేడం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినాం, వడ్డీలో తీసుకొచ్చి వాళ్ళు చిత్తాలు చేస్తారా మేడం. మాకు తింటానికి కూడా వెళ్ళట్లేదు మేడం. చాలా బాధలలో ఉన్నాం మేడం. మాకు ఇల్లు లేదు మేడం, మాకు ఇల్లు కూడా లేదు మేడం. మా అమ్మ వాళ్ళకి, మేము మా అమ్మ వాళ్ళు పేదవాళ్ళే, మేము చదవాలా మేడం. డోర్నకల్ ఇది లేదు. మీరేం చేస్తుంటారండి అసలుకైతే? నేను కూలి పనులకు వెళ్తా మేడం, లేకుంటే మేము హాస్టల్లో, ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు అయింది మేడం, హాస్టల్ ఉంది డోర్నకల్లో సంక్రాంతి స్కూల్లో. చేస్తానికి వెళ్తా మేడం, వాళ్ళు 5,000 నాకు ఇస్తారు. అది హాస్టల్ కూడా బంద్ అయిపోయింది కదా మేడం. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నాం మేడం. మేము రేషన్ కార్డు లేదండి. రేషన్ కార్డు ఉంది మేడం, బియ్యం వస్తున్నాయి కానీ. రేషన్ అందుతుందా మేడం? రేషన్ అందుతుందా అంటున్నానండి. అందుతుంది మేడం, అసలు చాలా కష్టాలలో ఉన్నాం మేడం. మాకు ఇల్లు కూడా లేదు మేడం, ఉండటానికి ముగ్గురు ఆడపిల్లలు మేడం. మేము అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసినాం. ఆ అప్పుల నుంచి కాల్ చేస్తాను మేడం, ఇంటికి రాయగట్టలేదు. లాక్డౌన్ అయినా కాలేజ్ మేడం, ఇంటికి కాలం చేస్తాను అంటారు వాళ్ళు. ఎటుపోయినా పనికి రానియట్లేదు మేడం. నేను ఏ పనికి వెళ్ళలేదు, ఆయన సుతారు పనికన్నా వెళ్దాము అంటే పనికి కూడా రానియట్లేదు మేడం. ఎటు పోలేదా మేము, భార్య భర్తలు ఎవరిని అడగలేక ఇంట్లో ఉంది, ఏం చేసుకోవాలో అర్థం కాలేదు మేడం. ఏదైనా సాయం చేయండి మేడం. రైట్, పనికి వెళ్ళలేదు మేడం. ఈ టైంలో పనులు లేవండి, మీకే కాదు మీలాంటి వాళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు అందరి సమస్యలు తెర మీదకి తీసుకొచ్చడానికి మేము ఈ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నాం. సో ఇలాంటి టైంలో కొంత ధైర్యంగా ఉండండి మీరు. మీకే కాదు ఎవరికి కూడా పనులు లేవు ఇప్పుడు. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత సహాయం కోరుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ స్పందించి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి సివిఆర్ న్యూస్ తరఫున కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హలో నమస్తే మేడం, మాది ఖమ్మం జిల్లా ఎర్రగట్ల గ్రామం అండి. మాట్లాడండి. మేము ఎలక్షన్స్ కంటే ముందే రేషన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టుకున్నామండి. పెట్టుకుంటే ఆధార్ అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఆధార్ కార్డులు వచ్చాయి, రేషన్ కార్డు ఇంతవరకు రాలేదు. మళ్ళీ మాకు ప్లస్ రేషన్ బియ్యం రావట్లేదు, ఏమీ రావట్లేదండి. 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు, మాకేమీ లేదు. అసలు కరోనా టైం కదండి, ఎక్కడికి లాక్డౌన్ వేసారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఎక్కడికి కేసులు అసలు ఏమి లేకపోతున్నా. రేషన్ బియ్యం అడిగితేనే ఎవరు మీకు ఇంకా కాలేదు. రేషన్ కార్డు ఎందుకు రావట్లేదు? రేషన్ కార్డు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు కరోనా టైం కదా, ఇప్పుడు అక్కడ ఇప్పుడు పట్టించుకోవట్లేదమ్మా అంటున్నారు. ఓకే, మళ్ళీ మా డాడీకి 60 ఇయర్స్ అండి. అయితే పింఛన్ పెడదామన్నా గానీ ఏమంటున్నారు, రేషన్ కార్డు లేదు కదా ఇప్పుడు రావమ్మా అంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. హలో, సివిఆర్ న్యూస్ లో మార్నింగ్ టైం 9 నుంచి 10 గంటల వరకు రెవెన్యూ శాఖలో రచ్చ అని ఒకటి డ్రైవ్ వస్తుందమ్మా, దానికి కాల్ చేసి మీరు రేషన్ కార్డు ఎప్పుడు అప్లై చేశారు, ఏంటి మీ ఎంఆర్ఓ నంబర్ అది దగ్గర ఉంచుకొని కాల్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. తొందరగా రేషన్ కార్డు వస్తుంది, దానివల్ల దానికి అనుసంధానమైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఆ డ్రైవ్కి కాల్ చేయండి అమ్మా. ఓకేనా? ధన్యవాదాలు. హలో, హలో నమస్తే అండి. నారాయణ గారు అండి, చెప్పండి. అది కొల ఒత్తులు బాగానే ఉంది కానీ నిమ్మ నిమ్మ తోటలో ఉండే రైతులు మామూలుగా కాయలు కొనే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నాం అండి. అది కూడా కొద్దిగా పెచారు, ఇప్పుడు చెప్పినట్టు పెచారు అని చెప్పి 200 కి 300 అసలు కూలి కూడా రావట్లేదండి. మేము ఆత్మహత్యలే తరణం అండి. అది రైతులను పట్టించుకోలేదండి. అసలు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? నిపూర్ మండలం ఇంగల్ అండి, గుంటూరు జిల్లా. ఓకే, మీ పేరు? ముప్పా రామచంద్రరావు. ఓకే రామచంద్రరావు గారు, మీ నిమ్మకాయలు అమ్ముడు పోవట్లేదు ఇప్పుడు, ఎంతో కొంత రేటు పెంచాలి. కొనేవాళ్ళు కొన్నా కానీ 200-300 ఎక్కి అది
రైట్ అండి. ఈ టైంలో రైతుల ఆవేదన కూడా అర్థమవుతుంది కదండి, మరి అక్కడి నుంచి కాల్ చేశారు చూశారు కదా రామచంద్రరావు గారు ఆవేదన మీకు అర్థమయ్యే ఉంటుంది. సో రైతులు కూడా వాళ్ళు పండించిన పంట నిమ్మ పంట ఏదైతే ఉందో దానికి కనీసం కూడా రేటు రావట్లేదండి, మాకు ఆత్మహత్యలు శరణం అనిపిస్తుంది. రైతులను కూడా గవర్నమెంట్ కొంత పట్టించుకోండి అని చెప్పి ఆయన గోడు వెళ్ళబోసుకుంటున్నారు. సో సీవీఆర్ న్యూస్ తరఫున దయచేసి గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని రైతులకు కూడా కొంత సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాము. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు జిల్లా అండి. మాట్లాడండి. నమస్తే అండి మేడం. మాకు రేషన్ కార్డు డిలేట్ అయ్యిందండి. మా అమ్మగారు రేషన్ కార్డులో మా పేర్లు ఉన్నాయని ఆమె కొంచెం గవర్నమెంట్ పెన్షన్ వచ్చిందండి. ఆ పెన్షన్ వల్ల మా కార్డు పోయిందండి. మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారండి. ఆ ఇంజనీరింగ్ చదువుతున్నారు. కాలేజీ వాళ్ళు కాలేజీ తెరిచినప్పుడు ఫీజు రాదమ్మా మీరు చూసుకోండి అని ఫోన్ చేస్తున్నారండి. ఒక్కరికి ఇద్దరు చదువుతున్నారు. మేమేమో కొంచెం చిన్న దేవుని రేషన్ కార్డు మీకు పెన్షన్ ఉందని తీసేశారండి? మాకు లేదండి, మా అమ్మగారికి ఉందండి. మరి మీకెందుకు తీసేశారో అడగొచ్చు కదండి, వార్డు మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళని అడగండి. వాలంటీర్స్ వచ్చే మమ్మల్ని కొంచెం పొరపాటు చేశాడండి. ఆ బాబుకి కూడా కొత్త కదా రావటం వల్ల ఆ అబ్బాయికి అర్థం కాక వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం, వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అది మరి మార్పించుకోండి, అది మార్పిచ్చేసుకుంటే అంతా వచ్చేస్తుంది. అయితే మేము ఇప్పుడు 4 నెలల నుంచి నేను మండలం చుట్టూ ఇటు గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నాం మేడం. అయితే పైనుంచి ఆర్డర్ రాలేదమ్మా అంటున్నారండి. మీరు మార్నింగ్ టైంలో సీవీఆర్ న్యూస్ లో మార్నింగ్ టైంలో పొద్దున పూట 9 నుంచి 10 వరకు రెవెన్యూ శాఖలో రచ్చ అని వస్తుంది కదండి, ఎంఆర్ఓ నంబర్ దగ్గర పెట్టుకుని కాల్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఈ డ్రైవ్ కాదండి, సారీ. హలో మేడం, నమస్తే. ఎక్కడి నుంచి అండి? మంచిర్యాల. ఓకే, మాట్లాడండి. అయితే మేడం, ఇప్పుడు పేదలకైతే ఏం సహాయం జరుగుతలేదు, ఈ కుల వృత్తులకు ఏమైతుందంటే, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, రైతు బాగుతుండ్రు, వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, పెన్షన్స్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు వాళ్ళకి రైతులకు. ఒక 2 ఎకరాల 3 ఎకరాల లోపల ఇస్తే మంచిగా ఉంటది రైతు బంధు అనేది. 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పడితే ఇటు కౌలు గిట్టుకుంటే ఇట్లా 2 లక్షలు వస్తున్నాయి వాళ్ళకు. అటు రైతు బంధు అటు ఇస్తున్నారు. మీరు కౌలు చేస్తున్నారా లేకపోతే సొంతదారా అండి? ఏది లేదు మేడం, నేను కూలి చేసుకుంటా. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఓకే, నేను కూలి చేసుకుంటా. రైట్ అండి. జిందగీ స్పెషల్ డ్రైవ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. అప్డేట్స్ తర్వాత యథావిధిగా డ్రైవ్ కొనసాగుతుంది. మా కొలీగ్ సంధ్య అందిస్తారు. సేవ్ విత్ అస్.